హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వెరైటీ కిచెన్ టుడే మన రెసిపీ జిలేబీ ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు మనం బెల్లం జిలేబీ అలాగే పంచదార జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రెండింటికి పిండి మటుకు ఒకటేనండి అలాగే మనం సిరప్ మటుకు విడివిడిగా తయారు చేసుకుందాం దీనికోసం మనం ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని ఏ కప్పుతో అయితే మీరు కొలత తీసుకుంటారో ప్రతిదీ కూడా అదే కప్పుతో తీసుకోండి నేను చెప్పేది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ అదే టేబుల్ స్పూన్ వరిపిండి రైస్ ఫ్లోర్ అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసం దీంట్లో మనం కలర్ ఏమీ ఉపయోగించట్లేదండి పావు కప్పు పెరుగు ఈ కలర్ కోసం నేను పసుపును ఉపయోగిస్తున్నాను అది న్యాచురల్ కలర్ కదా ఆరోగ్యానికి కూడా మంచిది దాన్ని ఒకసారి బాగా కలుపుకుని ఇలా విస్కర్ ఏదైనా ఉపయోగించి కలపండి మీకు పిండి బాగా కలుస్తుంది చేత్తో కలుపుకున్న నో ప్రాబ్లం ఒక కప్పు నిండా వాటర్ తీసుకోండి అందులోంచి కొంచెం కొంచెంగా ఈ ఈ పిండిలో వేసి బాగా కలపండి ఒక కప్పు పిండికి కరెక్ట్గా ఒక కప్పు వాటర్ కరెక్ట్గా ఉంటుందండి అని అన్నీ ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెంగా వేసి కలపండి చూసుకుంటూ పలచగా అయిపోకుండా ఈ దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పదిహేను నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇప్పుడు బెల్లం సిరప్ కోసం మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను కొంచెం వెడలపాటి గిన్నెలో తీసుకోండి అలాగే ఒక కప్పు బెల్లానికి ముప్పావు కప్పు వాటర్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోండి ఇందులో ఒక ఒక ఇలాచి చెదగొట్టి వేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని గులాబ్ జామ్ పాకానికి ఎలా వెచ్చ అలాగే ఒక తీగ పాకానికి తక్కువగా హాఫ్ పాకం వచ్చేంత వరకు వెచ్చపెట్టండి ఈ పాకం వస్తున్నప్పుడు మనకి తెలుస్తుందండి కరెక్ట్గా మంచి వాసన వస్తుంది మంచి వాసన వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి చేతితో లైట్గా తీసి చెక్ చేసినట్టయితే అసలు తీగ నుంచోకూడదు ఆఫ్ తీగ అనమాట ఇంకో కొంచెంసేపట్లో తీగ పాకం వచ్చేస్తుంది అన్నప్పుడు ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకుని ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసినట్టయితే పాకం గట్టిగా అవ్వకుండా అలాగే మనకి ప జిలేబీలోకి బాగా జ్యూసీగా పీల్చుకుంటుంది అనమాట దీన్ని పక్కన పెట్టుకుని ఒక వెడల్పాంటి పాంటి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం పిండిని నానిన తర్వాత ఎలా ఉందో చూద్దాము చూడండి బాగా బుడగలతో వచ్చి బాగా కొంచెం పావు గంట నానిన తర్వాత ఇలా ఉంది పిండి దీన్ని ఇందులో నేను జిలేబీ మేకర్తో చేస్తున్నాను జిలేబీ మేకర్ లేని వాళ్ళకు కూడా చూపిస్తాను ఇందులో బాగా కలుపుకుని పిండిని ఇందులో వేసుకోండి ఇప్పుడు కొంచెంగా వేసి ఆయిల్ ఎలా హీట్ అయిందన్న చూసుకోండి ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంటేనే బాగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇలా చుట్టండి ఒక్కొక్కటిగా చుట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చుట్టండి బయట నుంచి లోపలికి చుట్టినట్టయితే అలా తీగ ఎలా విడిపోయిందో చూడండి అలాగే బయట తీగని విడిగా రాకుండా చుట్టేటప్పుడు దానికి అంటించుకుని చుట్టినట్టయితే విడిపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇలాగే మీడియం ఫ్లేమ్లో అన్ని ఫ్రై చేసుకుని రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై జరిగే అంతసేపు కూడా మంట వచ్చి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అలా స్లో ఫ్లేమ్లోనే పెట్టద్దు పెద్దదిగాను పెట్టద్దు ఇలా వేపుకున్న జిలేబీల్ని బెల్లంపాకులను వేసుకుని అంటే ఐదు సెకండ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఉంచండి వెంటనే తీసేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ చూడండి వివరంగా చూపిస్తున్నాను నేను ఇలా లో బయట నుంచి లోపలికి చుట్టినట్టయితే ఊడిపోయింది చూసారా తీగ అలా వదలకుండా ఇలా చూడుకుంటూ దాన్ని కలుపుకుంటూ చుట్టేయండి అప్పుడు చక్కగా రౌండ్గా వస్తుంది బిగినర్స్ కోసం చెప్పాను అలాగే ప్రతి జిలేబీని చుట్టిన తర్వాత పాకంలో వేసి తీసేసుకోండి పాకంలో వేస్తున్నప్పుడు పాకం గోరువెచ్చగానే ఉండాలి పాకం ఒకవేళ చల్లారిపోయినట్టయితే కనుక మీరు కొంచెంగా మంట పెట్టి మళ్ళీ వెచ్చపెట్టుకుని తీసి పెట్టుకోండి నేను వేరే విధంగా ఎలా జిలేబీ వేయాలో చూపిస్తున్నాను మీ దగ్గర పాలకవర కానీ ఇలాగా ఆయిల్ కవర్ కానీ ఉంటే దాన్ని అలా కట్ చేసుకుని ఒక గ్లాసులోకి అలా దూర్చి పెట్టండి పెట్టుకున్న తర్వాత పిండిని అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత దాంట్లో టైట్గా పెట్టాలని ఏం లేదండి కొంచెం లూజ్గా కూడా ఉంచుకోవచ్చు మనం క్లిప్తో కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టుకోండి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత కోల్లా తయారైంది కదా దీన్ని లైట్లో లైట్గా చిన్నదిగా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు దీంతో ఎలాగ జిలేబీ వస్తుందో చూద్దాం చూడండి ఎంత చక్కగా వస్తుందో వేసిన వెంటనే తీసేసేయాలి పైకి అట్లా నుంచో పెట్టేస్తే ఆగుతుంది పిండి రావడం లైట్ ప్రెస్ మట్టుకే చేయండి ప్రెస్ చేస్తున్నంతసేపు ఒకేలాగే ప్రెస్ చేయాలి లేదంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వచ్చేస్తుంది దీన్ని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి యాజ్ యూజువల్ అలాగే బెల్లం జిలేబీలో వేసి పాకంలో వేసి తీసుకోండి ఐదంటే ఐదు సెకండ్లే ఉంచాలి అసలు మర్చిపోవద్దు ఎక్కువసేపు ఉంచారంటే అది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు పంచదార జిలేబీ కోసం మనం పంచదారని సిరప్ తయారు చేసుకుందాం ఒక కప్పు పంచదార తీసుకున్నాను కదా అలాగే ముప్పావు కప్పు వాటర్ తీసుకోండి దీంట్లో కొంచెంగా కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను మనకి దీన్ని పొయ్యి మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే పాకం వచ్చేంతవరకు అంటే పాకం అంటే గులాబ్జామ్ పాకం సరిపోతుందండి అంతకన్నా పెద్దది అవసరం లేదు తీగ పాకం వరకు రావద్దు తీగ పాకానికి ముందే ఆఫ్ చేసుకోవాలి ముందు చెప్పినట్టుగా నేను బెల్లము పాకము బెల్లం పాకమైనా సరే పంచదార పాకమైనా సరే ఒకేలాగనే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెంగా నిమ్ ఆఫ్ నిమ్మ చెక్కని రసం వేస్తున్నాను ఒక్కసారి కలుపుకోండి రసం వేసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే చిన్న చిన్నవిగా జిలాబీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోండి వెలల్పాటి ప్యాన్ పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది జిలేబీలు వేయడానికైనా తీయడానికైనా దీంట్లో కూడా అలాగే అంటే ఐదు సెకండ్లు మాత్రమే ఉంచండి ఉంచిన తర్వాత వెంటనే పాకం నుంచి తీసేయండి ఈ పాకం కూడా జిలేబీలు వేసేటప్పుడు మనకి గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నట్టయితేనే బాగా పీల్చుకుంటుంది అది అసలు మర్చిపోవద్దు మధ్య మధ్యలో పాకం చల్లారిపోతే ఒక్కసారి వెచ్చ మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఇలాగే జిలేబీలు వేసి ఐదంటే ఐదు సెకండ్లు మాత్రమే ఉంచి ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో జిలేబీలు ఇరిపితే క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగున్నాయి మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్